అధ్యక్ష, మా నియోజకవర్గంలో ఒకే మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష, నర్సంపేట మున్సిపాలిటీ సంబంధించి దీనిని అభివృద్ధి చెందిన పట్టణం, మంచి గ్రోత్ ఉన్నటువంటి పట్టణం. మున్సిపాలిటీ సంబంధించి స్పెషల్గా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా గౌరవ ప్రభుత్వం నుంచి మున్సిపల్ శాఖ మాధ్యులు కేటీఆర్ గారు ఫండ్స్ కూడా కేటాయించారు అధ్యక్ష. కానీ అభివృద్ధికి ఆటంకం జరుగుతున్న ప్రధాన సమస్య, నర్సంపేట పట్టణంలో ఉండబడిన విస్తీర్ణ మొత్తంలో కూడా ప్రభుత్వ సర్వే నెంబర్లతో కూడినటువంటి విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో అభివృద్ధికి అనేక ఆటంకాలు జరుగుతున్న అధ్యక్ష. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల కాలంలో 58-59 జీవోలు ఇచ్చినప్పుడు కూడా మాకు 58 జీవో మాత్రమే మా దగ్గర వర్తించి 660 మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం పట్టాల పంపిణీ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 59 జీవో నర్సంపేట పట్టణంలో ఏ ఒక్కరు కూడా ఎఫెక్ట్ కాలేదు అధ్యక్ష. కారణం ఏంటంటే అది అంతకుముందే ప్రభుత్వ స్థలాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు గతంలో అసైన్మెంట్ చేయడం వల్ల అసైనీస్ ఎవరైతున్నారో వాళ్ళు దాన్ని వివిధ పద్ధతులు అవసరానికి వచ్చి పేదవాళ్ళు కాబట్టి అమ్ముకోవడం ద్వారా తెలిసి తెలియక చాలామంది పేదవాళ్ళు పట్టణానికి వలస వచ్చే వాళ్ళు చాలామంది ఇంటి స్థలాల కోసం కొనుక్కున్నారు అధ్యక్ష. ఇప్పుడు మా పట్టణం మొత్తంలో 8700 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో దాదాపుగా 3900 ఇండ్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ చేయబడ్డటువంటి స్థలంలోనే నిర్మాణం అయి ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల బ్యాంకు లోను పోయినా ఇతరత్ర అవసరాలు పోయినా దానికి విలువ లేకపోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రజల నుంచి అనేక డిమాండ్ ఉంది అధ్యక్ష. గతంలో పురపాలక శాఖ మాత్రులు గౌరవులు కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేక జీవో ద్వారా నర్సంపేట పట్టణంలో ఉండమన్నటువంటి దాదాపు 50% ఏరియా మొత్తం కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టాలు రెగ్యులరేషన్ చేయడానికి ఆలోచించాలని చెప్పి ప్రత్యేకం కోరుతున్నాం అధ్యక్ష.